నమస్కారం, ఎస్వేసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గుంటూరులో పట్టుబడ్డ కల్తీ కారం, 2500 బస్తాలు సీజ్. రేపు బీజేపీ ఆధ్వర్యంలో తాడేపల్లిలో భారీ రైతు సభ, హాజరవనున్న జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. ఎమ్మెల్యే ముస్తఫా సుడిగాలి పర్యటన, ప్రజా సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి. 16 రోజులు గడుస్తున్న తీరని సామాన్యుడి చిల్లర కష్టాలు. రేపు బీజేపీ ఆధ్వర్యంలో తాడేపల్లి గూడెంలో రైతుల సమస్యలపై వారిని అన్ని విధాలుగా ఆదుకునేందుకు భారీ రైతు సభ నిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నల్లపూతి వెంకట్రావు తెలిపారు. ఈ సభకు ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రైతు విభాగంలోని కిసాన్ మోర్చా కమిటీకి ఎంపికైన సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. అమిత్ షా గారి రైతు మహాసభకి మరి జన సమీకరణ విషయంలో, అట్లానే కిసాన్ మోర్చా జిల్లా కమిటీని ప్రకటించడం ఈరోజు జరుగుతుంది. మరి రైతు మహాసభకి గుంటూరు జిల్లా నుంచి అశేష సంఖ్యలో సుమారుగా 100 బస్సులు పైగా బయలుదేరబోతూ ఉన్నాయి. అట్లానే 100-150 కార్ల వరకు కూడా ర్యాలీగా గన్నవరం నుంచి తాడేపల్లిగూడెం వరకు ర్యాలీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. మరి రైతు మహాసభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బీజేపీ ప్రభుత్వం రైతుల సమస్యలు కూడా, రైతుల సమస్యల మీద 2.5 సంవత్సరాలు ఏ విధంగా స్పందించింది, రాబోయే రోజుల్లో రైతుల సమస్యలను ఇంకా గుర్తించి ఈ మహాసభ ద్వారా మరి ఇంకా రైతులకు ఏమేమి చేయాలి, రైతులకు ఏ విధంగా పార్టీ ద్వారా ఉపయోగపడాలనే దానికోసం ఈ రైతు మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానమంత్రి మోడీ తీసుకున్న సంచలన నిర్ణయానికి ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. నోట్ల మార్పిడికై ఏటీఎంల దగ్గర భారీగా బారులు తీరారు. ఏటీఎంలు కేవలం 2000 రూపాయల నోట్లు రావడంతో ఇంకా ఇబ్బందికి గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం త్వరపడి 100-500 నోట్లను ప్రవేశపెట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా 100 రూపాయల నోటు అవసరం చాలా ఉందని తెలియజేస్తున్నారు. గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా 45వ డివిజన్ మల్లికార్జునపేటలో ఎమ్మెల్యే ముస్తఫా సుడిగాలి పర్యటన చేశారు. స్థానికంగా ఉన్న సమస్యలు ఆయన స్వయంగా ప్రజలను అడిగి తెలుసుకున్నారు. నగరంలో నెలకొన్న సమస్యలను, నోట్ల రద్దుపై ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నివారణ చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 45వ వార్డులో గడప గడప కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రజలైతే చాలామంది ఈ ఏరియాలో సంబంధించి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ విధంగా ఇబ్బంది అంటే, సైడ్ డ్రైన్స్ అనేది లేవు, నీళ్లు ఎటు పోవాలనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో చాలామంది అయ్యా మాకు సైడ్ కాళ్ళు దోమలు ఉన్నాయని చెప్పి చాలా బాధపడుతూ, అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా అందరు కూడా వాళ్ళు చాలా బాధపడుతున్నారు. 15 రోజుల నుంచి మేము షాపులు బంద్ చేసుకున్నామయ్యా, ఏ విధంగా బతకాలని చెప్పేసి నన్ను తిడుతున్నారు వాళ్ళు. అంటే తిట్టడం అనేది సహజం, వాస్తవం. ఎందుకంటే ఆ నోట్లు సంబంధించి ఆ 2000 రూపాయల నోటు వచ్చింది, ఎట్ట ఏంటి, ఏ విధంగా బతకాలి, ఏంటి మాకు దారేంటి అని చెప్పేసి చాలామంది చాలా ఇబ్బంది పాలు చేస్తున్నారు. అంటే వాళ్ళు ఏ పార్టీ వారైనా సరే ప్రజలు కాబట్టి ఆ ప్రజలకు న్యాయం చేసిన బాధ్యత మాకు, మా ప్రభుత్వ అధికారులు కానివ్వండి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అందరికి కూడా మరి ఈ దీన్ని ఏ విధంగా రెక్టిఫై చేయాలనేది ఒక ముందుగా ఆలోచన చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఈరోజు షాపు కూడా బంద్ చేసుకున్నాము, మేము కనీసం మాకు తిండి లేదని చెప్పి చాలామంది బాధపడుతున్నారు. మరి అదేవిధంగా మా పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాశారు. మిరప పంట మార్కెట్లో అనుసంధతపై మార్కెట్ల అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా మిర్చియార్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ, గిట్టుబాటు ధర రైతులు నిర్ణయించిన ధరకే ఇచ్చే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా దళారుల వలన రైతులు అనేక విధాలుగా నష్టపోతున్నారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో రైతులకు సలహాలు సూచనలు అందజేశారు. అదేవిధంగా స్పైసెస్ బజార్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మన దేశంలో ఉన్నంత మిర్చి పంట ఎక్కడా లేదని, సుమారు 2 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేస్తున్నట్లు తెలిపారు. మన దేశంలో 2500 కోట్ల నుండి 3000 కోట్ల రూపాయల వరకు విదేశీ మారక ద్రవ్యం జరుగుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఫుడ్ కంట్రోల్ అధికారి చంద్రరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మరియు వ్యాపారులు అందరికీ కూడా నా నమస్కారం.
ప్రధానంగా మన మిర్చిని మనమే అమ్ముకునే విధంగా ఒక వస్తువుని ఒక వ్యాపారి తయారు చేసినప్పుడు ఆ వస్తువుకి గిట్టుబాటు ధర ఆ వ్యాపారే నిర్ణయించుకునేటట్టుగా ప్రస్తుతం మార్కెట్లో ఉంది. ఒక పెన్ను, ఒక సబ్బో, లేకపోతే ఒక ఫ్యానో, ఒకటి ఏదైనా మనం తయారు చేసినప్పుడు దానికి ధర. రాష్ట్రంలో ఉపాధ్యాయులకు తెలుగుదేశం పార్టీ నిరంతరం అండగా ఉంటుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా ఐబీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రతి ఉపాధ్యాయుడికి ఎప్పుడూ అండగా ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తుందని ఆయన తెలిపారు. 2015లో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగస్తులను జీవో నెంబర్ 112 ద్వారా వారికి మేలు చేసే విధంగా వారిని ప్రోత్సహించారని తెలిపారు. డిగ్రీ కాలేజీల్లో పనిచేసినటువంటి గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజీల్లో పనిచేస్తున్నటువంటి లెక్చరర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు అనాలని, రైడర్ని అసోసియేట్ ప్రొఫెసర్ అనాలని, ప్రిన్సిపాల్ని అనుభవం ప్రాతిపదికన ప్రొఫెసర్ అనాలని చెప్పని మొత్తం 29 రాష్ట్రాల్లో అమలు జరుగుతుంది. ఒక ఆంధ్రప్రదేశ్లోనే దీన్ని కూడా అమలు చేయాలని చెప్పని మనం ఈ మంత్రుల బృందానికి చెప్పడం జరిగింది. ఇది కూడా అమలవుతుంది, అందుట్లో అభిమానం లేదు. అట్లాగే ఇవాళ కాంట్రాక్చువల్ వ్యవస్థ గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీల్లో, చివరికి సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో కూడా కాంట్రాక్చువల్ లెక్చరర్లు స్టూడెంట్స్ టీచర్లు పనిచేస్తున్నారు. వీళ్ళు కోరుతున్నటువంటి కోరిక ఏంటంటే ఇవాళ పెద్ద నోట్ల రద్దు ప్రభావం రవాణా శాఖపై తీవ్రంగా ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడకుండా స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేసినట్లు ట్రాన్స్ఫర్ కమిషనర్ జీసీ రాజరత్నం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ తరహా విధానాన్ని మొదటిగా గుంటూరు, నరసరావుపేట, దాచేపల్లి, మాచేరల్లో అమలు పరిచినట్లు తెలిపారు. డెబిట్ క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చెల్లించవచ్చని తెలిపారు. ఈ స్వైపింగ్ మిషన్స్ లేదా పాయింట్ ఆఫ్ సేల్ మిషన్స్ ని, సో వీటి ద్వారా డెబిట్ కార్డ్స్ అన్ని కార్డులకు సంబంధించిన కార్డ్స్ నుంచి ఫీజులు కానీ ఆస్కారం ఏర్పడింది. అవకాశాన్ని మొట్టమొదటిగా గుంటూరు వేలం, తర్వాత నరసరావుపేట, చెక్ పోస్ట్ లో తేవడం జరిగింది. జిల్లా వ్యాప్త వేలాల్లో ఈ సౌకర్యాన్ని కాబట్టి ఈ నిగం చేసుకోవాలి అనేసి నుంచి క్యాష్లెస్ సర్వీస్గా రవాణా శాఖ ఆన్లైన్ విధానాన్ని ప్రాసెస్ ఒక ప్రత్యేకమైన ఈ అవకాశాన్ని ప్రజలందరూ తెలియజేస్తుంది. కల్తీ కారం వ్యవహారంలో జిల్లాలో వరుసగా 2వ రోజు కూడా దాడులు నిర్వహించారు. దాడుల్లో భాగంగా శాంభవి కోల్డ్ స్టోరేజ్లో యాడ్ చైర్మన్ మన్నవ సుబ్బారావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఖమ్మం నుండి వచ్చిన వ్యర్థాలతో కారం తయారు చేయడం గుర్తించారు. స్టోరేజ్లో సుమారుగా 2500 కల్తీ కారం బస్తాను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్తీ కారం బస్తాలు ఉంటే స్టోరేజ్ను సీజ్ చేస్తారని, అంతేకాకుండా 420 సెక్షన్ కింద కేసు నమోదు చేస్తామని తెలిపారు. కొంతమంది వలన స్టోరేజ్ విలువలు పోతున్నాయని ఆయన తెలిపారు. జిల్లాలో మొత్తంలో 20 బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు మిల్లులపై తనిఖీలు దాడులు చేసిన నేపథ్యంలో దాదాపు అన్ని కారం మిల్లుల్లో కూడా ఈ కల్తీ వ్యర్థ పదార్థాలు నిల్వ ఉన్నాయి. అలాగే ఈరోజు కోల్డ్ స్టోరేజీల్లో తనిఖీలు చేస్తే ఇక్కడ కూడా 2-3 వేల బస్తాలు ఇక్కడ నిల్వ ఉన్నాయి. కల్తీ కారంలో కలపడానికి సిద్ధంగా ఉన్నటువంటి మేము కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యంతో, కారం మిల్లుల యాజమాన్యంతో కూడా జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే గారు, అలాగనే జిల్లా మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావు గారి సమక్షంలో, అట్లాగనే ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారి పూర్ణచంద్రరావు గారు కానీ, అలాగే యార్డ్ సెక్రటరీ దివాకర్ గారు కానీ, ఇంకా అనేక మందితోటి మేము సమావేశాలు నిర్వహించినప్పుడు కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యానికి ఒకటే చెప్పాం, మీ దగ్గర కనుక పొరపాటు కనుక ఎలాంటివి ఉంటే నిల్వలు మీరు స్వచ్ఛందంగా ప్రకటించండి, డిక్లరేషన్ ఇవ్వండి, మీరు బయటపడేయడానికి అవకాశం కల్పిస్తాం అని చెబితే ఒక్కళ్ళు కూడా ముందుకు రాలేదు. వాళ్ళు భయపెచ్చి వీటి మీద రుణాలు ఇచ్చారు, వీటి వ్యాపారాన్ని ప్రోత్సహించారు. కేవలం వాళ్ళ లాభం కోసం కోల్డ్ స్టోరేజ్లో వాళ్ళు నింపుకోవడం కోసం ఏదైనా నింపేదానికి, ఇవాళ ఇవే కాదు అవసరమైతే గంజాయిని కూడా నింపేదానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా జిల్లా కలెక్టర్ గారితో, అవసరమైతే ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి కఠిన చట్టాలు తీసుకురావడానికి కానీ వీళ్ళ మీద ఖచ్చితంగా 420 అదేవిధంగా పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి వీటన్నిటిని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. వీళ్ళ లైసెన్స్ కూడా తక్షణమే రద్దు చేయడం జరుగుతుంది. కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజల ఆరోగ్యంతో ఆటలు ఆడుకునే ఏ ఒక్కరిని కూడా ఉపేక్షించు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. సిపిఎం జిల్లా కార్యాలయంలో సిపిఎం నగర కార్యదర్శి భావన్నారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సిపిఎం ఆధ్వర్యంలో గత 11 రోజులుగా పాదయాత్రలు నిర్వహించి స్థానికంగా ఉన్న పలు సమస్యలను గుర్తించామని నగర కార్యదర్శి భావన్నారాయణ తెలిపారు. ఈ సమస్యలపై అధికారులు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద 11 రోజుల పాటు పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్రలు నిర్వహించాం.
రెండు టీములుగా గుంటూరు ఈస్ట్ గుంటూరు వెస్ట్ టీములుగా ఏర్పడి పాదయాత్ర నిర్వహించాం. దాదాపు 40 వార్డుల్లో ప్రధానంగా పేదలు నివసించే కాలనీలు, స్లమ్స్, కార్మికులు నివసించే ప్రాంతాల్లో పర్యటన చేశాం. ఇంతకుముందే మీకు తెలియజేశాం, ప్రభుత్వాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నామని చెప్పి ప్రచారం చేసుకుంటున్నాయి. పత్రికల్లో, మీడియాలో, పతాక శీర్షికల్లో అంతా బాగుందనే వాతావరణాన్ని ప్రచారం చేస్తున్న నేపథ్యంలో సామాన్య ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో దాన్ని అధ్యయనం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యల పరిష్కారానికి ఈ యాత్రలు చేయాలని చెప్పి పార్టీ నిర్ణయించింది. ప్రారంభంలో మేము ఊహించిన దానికంటే కూడా ఎక్కువ సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నట్టుగా మాకు అర్థమైంది. నగరంలో 2008 ప్రభుత్వం ఇళ్ల స్థలాలు లేని వాళ్ళని అప్లికేషన్ పెట్టుకోమంటే ఆ రోజు 25,000 అప్లికేషన్లు వచ్చినాయి. 8 అయింది, ఈ సంఖ్య ఇంకా పెరుగుంటుంది, 35,000 మంది దాకా అయి ఉంటారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం, ఇల్లు లేని వాళ్ళు. అలాగే మేము ప్రభుత్వ స్థలాల్లో ఇతర స్థలాల్లో ఒక 5-6 వేల మంది ఇల్లు వేసుకొని ఉంటారని చెప్పి మేము భావించాం. కానీ ఈ పర్యటన పరిశీలిస్తే 25,000 కుటుంబాలు ప్రభుత్వ పౌరంబోకు కాలువ గట్ల మీద ఇలాంటి స్థలాల్లో, రైల్వే స్థలాల్లో నివసిస్తున్నారు. వీళ్ళ ఇళ్ళకి ఎలాంటి ఆధారం లేదు. సిపిఎం కార్యాలయంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రద్దయిన 500-1,000 రూపాయల నోట్లపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైతు, కౌలు రైతు, వ్యవసాయ, కార్మిక తదితర సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా రైతు సంఘం అధ్యక్షులు గద్దె చెలమయ్య మాట్లాడారు. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.